రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపైన వేయాలనుకున్న 18500 కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని ఆపిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రజల తరపున ఈ రోజు కోరుట్ల పట్టణంలో సంబరాలు జరిపారు. 10 సంవత్సరాలలో ఏనాడు విద్యుత్ ఛార్జీలు పెంచని మన ప్రభుత్వానికి భిన్నంగా కేవలం 10 నెలల్లోనే 18500 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను ప్రభుత్వం చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా వాటిని వ్యతిరేకించాలని పబ్లిక్ హియరింగ్ లో పాల్గొని ఈ ఆర్సీని ఒప్పించారని అన్నారు. పట్టు మరి 18 కూడా కాలేదు. 18 లోపట ఎన్నో విచిత్రాలు దొరుకుతున్నాయి. ప్రజలందరూ గ్రహిస్తున్నారు. ప్రజలకు రుణమాఫీ లేదు. ప్రజలకు ఎలా ఏదైతే ఇస్తామన్నారో రుణమాఫీ కానీ రైతు బంధు కానీ ఏది ఇవ్వలేదు. మహిళలకు అందరికి కూడా 2500 కుటుంబానికి ఇస్తామన్నారు, అది లేదు. పెన్షన్లు 2400 రూపాయలు ఇస్తామన్నారు, అది లేదు. కులం మగార విస్తరణ వరకు కళ్యాణం ఇస్తున్నారు, అది లేదు. ఇవన్నిటితో ఇచ్చేటి ఇవ్వకుండా ఇవాళ ఎలక్ట్రిసిటీ రేట్లు పెంచాలని చెప్పి సామాన్య ప్రజల మీద భారం మోపాలని చెప్పి 300 పైన యూనిట్లు కాల్చిన వాళ్ళందరికీ కూడా రేట్లు పెంచాలని ఒక దురుద్దేశంతోనే ఏర్పాటు చేసి ఏదైతే ఎలక్ట్రిసిటీ బోర్డు మీటింగ్ పెట్టిందో మీటింగ్లో గౌరవ మాజీ ముఖ్యమంత్రులు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశానుసార ప్రకారం కేటీ రామారావు గారు, హరీష్ రావు గారు వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ మీటింగ్ పెడితే అక్కడ సిక్స్లో కానీ అదేవిధంగా హైదరాబాద్లో కానీ ఎక్కడ జరుగుతుంది అక్కడికి పోయి మీటింగ్లో పోయి మన వాదన నిర్మించి ప్రజల మీద భారం పోపద్దు. 10 సంవత్సరాలు మేము పరిపాలించడం, ఉచిత కరెంట్ ఇచ్చినాం రైతాంగం కోసం, ప్రజల మీద ఎక్కడ కూడా మేము భారం పోపలేదు, మీరు పోపద్దు అని చెప్పి మన వాదనను వినిపిస్తే ఆ వాదనకు అనుకూలంగా అధికారులు కూడా మనకు ఎలక్ట్రిసిటీ అధికారులు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళు కూడా ఆలోచించి తప్పైంది ప్రజల మీద భారం పోపితే అని చెప్పి ఆ విధంగా ఇవాళ మనకు 13,18,500 కోట్లు మనకి ఇలా ప్రజల మీద పోపే భారాన్ని ఇవాళ ఆపేసినాం కనుక దానికి ఇవాళ మన కేసీఆర్ గారి నాయకత్వంలో చెప్పిన దానికి కేటీఆర్ గారి ఆదేశాంశం ప్రకారం ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలా బలాభిషేకాలు చేసి పటాకులు పాల్చి సంతోషం తెలుస్తుంది. ప్రజలను కాపాడుకున్నాం. ప్రజల పక్షాన ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, ప్రజల కష్ట సుఖాల్లో ఉంటుంది. మీ అందరి చేతి మీ అందరు కలిసి కష్టపడితేనే ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. సాధించుకున్న రాష్ట్రాన్ని అన్ని విధాలు అన్యాయం చేసడం కోసం జై తెలంగాణ అనే నాయకులంతా కూడా, జై తెలంగాణ లేదు, తెలంగాణలో ఒక్కనాడు కూడా ఉద్యోగం పాల్గొన్న నాయకులు ప్రభుత్వం ఏర్పడ్డది కనుక ఆ ప్రభుత్వం ఎన్ని విధాలు నష్టం చేయాలి ప్రజలకు అని చెప్పి కక్షపూరితంగా ఏదన్నా అంటే ఫామ్ హౌస్ల మీద ధర్నా చేస్తున్నాం. ఏమన్నా అంటే ఏమైనా మూసి వారు ఇలా సుందరీకరణ అని చెప్పి దాని మీద ఎంబడి పడించి పేదవాళ్ళ పురుషులు తీసేసి ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తుంది కనుక దీనికి వ్యతిరేకంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో ప్రతి దగ్గర కూడా ఇలా ఈ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ సంబరాలు జరుపుకోవాలనే ఉద్దేశం పార్టీ ఆదేశం ప్రకారం కోరుట్ల నియోజకవర్గంలో కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం కన్ను తెచ్చి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, హామీలు నెరవేర్చి మాట్లాడండి, కానీ ఇటువంటి పిచ్చి పనులు చేసుకుంటే ప్రజలను మోసం చేయకండి. ఇప్పటికే మోసపోయినామని ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఒకనాడు సుఖంగా ఉన్న జీవితాన్ని కష్టాల వారిస్తున్నామని చెప్పి తెలుసో తెలియక కొంతమంది మేము కాంగ్రెస్ ఓటేసి నష్టపోయినామని చెప్పి ఆ కాంగ్రెస్ ఓటేసిన వాళ్ళే బాధపడుతున్నారు కనుక ఇప్పుడైనా కన్ను తెరవండి, పేద ప్రజల పక్షాన్ని నిలవండి, ప్రజల అవసరాలు గుర్తించి ప్రజల పని చేయడం మాత్రం ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు పనిచేయాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీరందరూ కూడా ఇలా ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. మీ దేశ పనులు కనుక ముందు కాలంలో మీ ప్రజలు తప్పక బుద్ధి చెప్తారు. ఆ బుద్ధి చెప్పకముందే మీరు తేలుకొని సరైన పాలన చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. జై తెలంగాణ.